हेलो 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 हेलो। हाँ हेलो 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 यावरा यारो। हाँ यारो हाँ ఎక్కడ ఎవరు ఉన్నావు ఫోన్ ఇప్పుడు? చేసింది? నేను మా ఇంట్లో ఉన్నా. ఎవరు మాట్లాడేది? నేను రామేణ్ మాట్లాడుతున్నా. ఎవరు? నేను ఎంకన్నే. ఏంటన్నా? ఏంటి ఏదో మెసేజ్ పెట్టావంట? నేనేం పెట్టా మెసేజ్? నాకు కడుపు మండింది, నేను పెట్టాను. ఎవరు మీద? ఎవరి మీద పెట్టాను? నాకు కడుపు మండింది మీద పెట్టాను. నేను అదే ఎవరి మీద? నేను పెట్టింది ఎవరికి అర్థమయ్యే వాళ్ళు ఉంటాను, అర్థమయ్యి ఉంటుందన్నా. ఎవరికి అర్థమైందో వాళ్ళకే పెట్టాను. నేను మీ ఇష్టమైన పార్టీ ఉంచుకో, లేకపోతే సస్పెండ్ చేస్తాను. ఒక నన్ను అగా వదిలే, మనకేంటా భయం ఏంది? ఒక సంవత్సరం లేదు అగు నాగమ్మాయ్, నీకు ఏం కదా మనం కూర్చొని పార్టీ ఉండకుండా ఇంకో పార్టీ. హలో సార్, హలో. హలో సార్, హలో. సార్ ఇంకొంచెం ఇరిటేషన్ గా కొంచెం ఉన్నారులే సార్. ఏం కాదు, ఏం కాదు సార్, కాదు. సార్ ఆయన కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే మనం సార్ రామయ్య ఎలా అంటాడు మీ అందరు తెలుసు అవునా సార్? పార్టీకి ఎంత కష్టపడే మీ అందరు తెలుసు అవునా? ఇవాళ ఓడిపోయినందుకు మాకు బాధగా ఉంది సార్. అసలు ఇక్కడ ఓడిపోవటం అంటే అందరు ఆశ్చర్యపోతున్నారు రామయ్య ఓడిపోవటం ఏంటని. వద్దులే సార్, ఆయన వద్దులే సార్, వద్దులే సార్. ఎందుకులేండి సార్, వదిలేసే మేము పార్టీ నుంచి మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే ఊరే వదిలి వెళ్ళిపోతాం సార్. ఎందుకు సార్, మాకు తిని పోయింది సార్, అంతా నష్టపోయాం. సంపాదించింది లేదు. ఇవాళ నా బిడ్డ పిల్లల్ని రోడ్డు మీద పట్టుకున్నాము. మన పార్టీ నమ్ముకుని నమ్ముకుని ఏం సంపాదించాం సార్? రూపాయి సంపాదించింది లేదు. మేము ఇంక వెళ్తున్నాం సార్. పార్టీకి రాజీనామా చేస్తే వైజాగ్ వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండదలుచుకోలేదు. వ్యాపారం లేదు. 7 సంవత్సరాలు తిరిగా సార్. కష్టపడ్డాడు, కష్టపడ్డా, కష్టపడ్డాడు. మీ నాయకులు సార్, నాయకులు ఉంటారు సార్, కార్యకర్తలు చూడండి సార్. మీరు నాయకులు మీరు మీరు కొట్టుకుని బాగానే ఉంటారు. కార్యకర్తలు నష్టపోయింది మేము. అది ఆలోచించరేంటి? మాట్లాడండి. ప్రతి ప్రతి డివిజన్ కి ఆయన మంత్రి గారు వచ్చి ప్రతి పూట పూట ఉన్నారు. మీరు ఎవరైనా కష్టపడ్డారా? ఎవరు? మీరే సార్, మీరు మీరే చెప్తున్నా. మీకు మేమే గొప్ప, మీకు మీరే గొప్ప అను నాయకులు కాదు, కార్యకర్తలు. మా కష్టం చూడండి, అది మేము చెప్తుంది. ఎవరి మీద పెట్టలేదు సార్. మేమే లెఫ్ట్ అయిపోయి మేమే పార్టీకి రాజీనామా చేద్దాం అనుకోండి, ఎవరి మీద పెట్టలేదు ఇప్పుడు ఆయన. ఎవరినే పెట్టలేదు సార్, ఎవరినే పెట్టలేదు. ఆయన కొంచెం ఆవేశంలో ఉన్నాడు. ఎవరినో పెట్టుండే క్షమించండి సరేనా? వద్దులే సార్, వద్దులే సార్. మీరు పెట్టేసి చేయొద్దులే సార్. మాతో సంబంధాలు వద్దు, మాకు ఫోన్లు చేయొద్దు. మేము మీ జోలు కదా, మీరు మా జోలు కాదు. వెళ్ళిపోతాం మేము, ఊరే వదిలేసి వెళ్ళిపోతాం సరేనా సార్? హలో హలో ఎవరా? హలో హలో ఎవరు? నా పేరు లోకేష్ అంటారు. ఏం లోకేష్ అన్నా? ఏంటి పోస్టింగ్ పెడుతున్నావు ఏంటి అన్నయ్యకి? ఏం పెద్దకమ్మ, ఏం చేయాలి? నాశనం చేసిన తర్వాత పెద్దకమ్మ ఊరుకుంటావా? ఏం నాశనం చేసేది ఆయన? ఎవరు ఆయన? తెలియదా పెట్టిన, ఆయన పెట్టిన, ఆయన నాశనం చేసిన ఆయన తెలియదా? మీడియా ముందుకు వచ్చి వాగినప్పుడు తెలియదు ఆయన నాశనం చేసి చెప్పు నువ్వు. ఆయన ఆయన అడగమను. నేను ఎందుకు అడిగా లోకేష్? ఆయన అడగమను నన్ను. దమ్ముంటాడు, నా ఫోన్ చెప్పాను, నేను చూసుకుంటా. ఆయన దమ్ము, నీకు దమ్ముందా? నా దమ్ముండ బట్టే నేను పెట్టా. మీ దమ్ముంటే మీరు పెట్టుకోండి సార్. మీ దమ్ముంటే మీరు పెట్టుకోండి పోస్టింగ్ లో. నేను పెట్టా దమ్ముంటా, నా దమ్ముందే నేను పెట్టా. వాడు దమ్ముంటే కుత్తా దమ్ముంటా పెట్టుకో మనం. ఏ లోకేష్, నీకు నాకు గొడవ కాదు ఇది. నువ్వు కామ్ ఉండు, మంచితనంగా ఉండు. నువ్వు మంచితనంగా ఉండంతే మన మధ్య ఫ్రెండ్షిప్ జరగొట్టుకోవద్దు. నేను నిన్ను నిన్ను గౌరవించే సేపు గౌరవిస్తా. వాడిని కూడా తిరిగితే నీకెందుకు కోపం ఏంటి? వాడు నా కొడుకుని తిరిగితే నీకు కోపం ఏంటి? పెట్టే మనం ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.